మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాల నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో నమస్కారం కల్పన గారు నమస్తే సిరి గారు సో మేడం బేసిక్ గా ఒక ఫ్రెండ్ మనకి అటాచ్ అవ్వాలి అంటే వాడి యొక్క థాట్స్ మన థాట్స్ సేమ్ గా ఉండడం వాడి ఎనర్జీ మన ఎనర్జీ ఈక్వల్ గా ఉండడం అలా మనం మ్యాచ్ చేసుకుంటూ ఉంటాం సేమ్ అదే విధంగా చాలామంది చెప్తూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే యూనివర్స్కి ఉన్న ఎనర్జీస్కి నీకున్న ఎనర్జీస్కి సెట్ అవుతేనే ఆ పనులు అనేవి చాలా ఈజీగా స్మూత్గా వెళ్తాయి అని సో అలా ఎవరైనా కూడా యూనివర్స్కి సరెండ్ అయ్యి యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ ఎనర్జీస్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు సో మన వ్యూవర్స్ కనుక ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే అసలు ఎనర్జీ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అసలు ఎలా మ్యాచ్ చేయాలి అట్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో ఏంటి అంటే యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీతో కూడి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఒక ఎనర్జీ నేను ఒక ఎనర్జీ సో భగవంతుడు కూడా ఎనర్జీ అనమాట సో మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు సో భగవంతుడు ఎనర్జీ అంటున్నాం మనము ఎనర్జీ అంటున్నాం అంటే మనం కూడా గాడా అని మీరు అనవచ్చు సో ఎస్ సో మనలో కూడా గాడ్ ఒక డివైన్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట సో ఈ డివైన్ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి సో ఇప్పుడు ఈ డివైన్ ఎనర్జీని మనం పాజిటివ్గా ఉపయోగించుకున్నాం అనుకోండి అంటే సక్సెస్ గురించి ప్రాస్పారిటీ గురించి లైక్ హెల్త్ గురించి ఇన్కమ్ గురించి సో హ్యాపీనెస్ గురించి ఇలా పాజిటివ్గా మనము ఈ ఎనర్జీని ఉపయోగించుకుంటే మనం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఎప్పుడైతే ఈ ఎనర్జీని మనం నెగిటివ్ వేలో ఉపయోగించుకున్నాం అనుకోండి అంటే నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేయడం భయపడడం ప్యూర్గా ఉ అంటే స్ట్రెస్ఫుల్గా ఉండడం టెన్షన్ పడడం కోపంగా ఉండడం సో అంటే లైక్ ఈ ఇవన్నీ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనమాట నెగిటివ్ ఎమోషన్స్ సో ఏంటి అంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేయడం వల్ల మనలో ఉన్న ఏదైతే డివైన్ ఎనర్జీ ఉంటుందో అదేంటి అంటే డెస్ట్రాయ్ అవుతుంది డెస్ట్రాయ్ అయ్యి మనం అల్టిమేట్గా అలాంటి నెగిటివ్ రిజల్ట్స్నే మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఏంటి అంటే మనకి యూనివర్స్లో ఎనర్జీ ఎప్పుడు కూడా కాన్స్టంట్గా ఉంటుంది అది మనము క్రియేట్ చేసేది కాదు అట్ ద సేమ్ టైం మనం డెస్ట్రాయ్ చేసేది కాదు సో ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది సిరిగారు సో ఏంటి అంటే మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మన గోల్కి మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ గోల్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు అట్రాక్షన్ అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిరిగారు సో నేను ఈ ఫ్రీక్వెన్సీ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏబీసీ అనే త్రీ బిజినెస్ పర్సన్స్ అనమాట సో ముగ్గురికి కూడా ఒకటే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు ముగ్గురు కూడా ఒక వన్ ఇయర్లో టెన్ క్రోర్స్ అచీవ్ చేయాలని వర్క్ వర్క్ చేస్తారు సో ఈ ఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి గోల్ ఉంది అలాగే ప్రతిరోజు యాక్షన్ వర్క్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ పాజిటివ్ థింకింగ్ ఉంది అట్ ద సేమ్ టైం మానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు అనమాట బి అనే పర్సన్కి కూడా గోల్ ఉంది బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి నెగిటివ్ థింకింగ్ చాలా ఉంది వర్క్ చేస్తున్నారు మానిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ నెగిటివ్ థింకింగ్ చాలా ఉంది అండ్ సి అనే పర్సన్కి గోల్ ఉంది మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు కానీ యాక్షన్ వర్క్ అనేది తీసుకోవట్లేదు సో ఈ ముగ్గురులో ఎవరు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందంటారు సో ఆబ్వియస్లీ ఏకి ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఉంది సో అలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి ఏ అనే పర్సన్ ఫాస్ట్గా తన గోల్ని అచీవ్ చేయగలుగుతున్నారు టెన్ క్రోర్స్ ఏదైతే ఉందో సో ఏ ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతున్నారు సో అలా బి ఎప్పుడైతే ఆయన నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్కి వస్తారో అప్పుడు అతని ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి సో బీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే హీ క్యాన్ అచీవ్ హిస్ గోల్ సో సి విషయానికి వస్తే సి ఏంటి అంటే గోల్ ఉంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ వర్క్ చేయట్లేదు అల్టిమేట్గా మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటి వర్క్ ఈజ్ అ మోర్ ఇంపార్టెంట్ యాక్షన్ ప్లాన్ ఇస్ అ మోర్ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ఈయన వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అప్పుడు అతని ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి సో తను కూడా ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతాడనమాట సో ఇలా ఏంటి అంటే అండ్ ఇంకో ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను సిరి గారు సో ఏంటి అంటే మనకి ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి సో ఎప్పుడూ అయితే మనం ఛానల్ వన్ పెడతామో ఛానల్ వన్లో ఉన్న సాంగే మనకి వస్తుందన్నమాట సో ఛానల్ టూ పెట్టినప్పుడు ఛానల్ వన్ రాదు కదా ఛానల్ వన్లో ఉన్న సాంగ్ రాదు సో అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మన మైండ్ సెట్ ఏదైతే ఉందో మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో సేమ్ అలాంటి ఎనర్జీస్నే మనము అలాంటి అవుట్కమ్స్నే మనము అట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇలా ఏంటి అంటే మనము ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉండాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే సరిపోదు సిరిగారు ప్రతిరోజు మనం దాన్ని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి సో ఏంటి అంటే మనము ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయకపోతే ఒక వన్ ఇయర్లో అచీవ్ చేయాల్సిన గోల్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ కూడా పడుతుంది అనమాట సో ఎప్పుడైతే మనం ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హైగా ఉంటాయో అంటే ఫ్రీక్వెన్సీ హైగా ఉండాలంటే ప్రతిరోజు మనం కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయాలి విజువలైజేషన్ చేస్తూ సో ఉండాలి ఎఫర్మేషన్స్ ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గ్రాటిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈ ఇవన్నీ ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో బేసిక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనమాట జస్ట్ డైలీ అట్లీస్ట్ మినిమం ఒక థర్టీ మినిట్స్ మనం స్పెండ్ చేసి ఇవి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం టెన్ ఇయర్స్ తర్వాత అచీవ్ చేయాల్సిన గోల్ మనం వితిన్ వన్ ఇయర్లో కూడా మనం అచీవ్ చేయవచ్చు అనమాట సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎంత పెద్ద గోల్కైనా మనము ఇది మనం ఫాలో అవ్వచ్చు అనమాట గ్రేట్ అండి సో మరి అలా ఎవరికైనా కూడా ఫ్రీక్వెన్సీస్ని డెవలప్ చేసుకోవాలి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్ చాలా మంచి ప్రశ్న గారు సో చాలా మంది ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మనీ బ్లాకేజెస్తో చాలా వరకు స్టూడెంట్స్ మన సెషన్స్లో అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు సో జాయిన్ అయ్యి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచుకొని వాళ్ళ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఏదైతే మనీ పోగొట్టుకున్నారో చాలా వరకు అది అట్రాక్ట్ చేయడం జరిగింది సో ఎవరైనా కూడా మీరు మనీని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ కెన్ బి సో ఏదైనా గోల్ని మేనిఫెస్ట్ చేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళు మన ఫ్రీ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు మన మాస్టర్ క్లాసెస్ వచ్చేసి ఫ్రైడే అండ్ సండే ఉంటాయి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను సో మేడం ఇలా ఎవరికైనా కూడా ఇంటి నుంచే చాలా మంది కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనీని ఏ రకంగా మేనిఫెస్ట్ చేయాలి అని కొన్ని కొన్ని వీడియోస్ చూసి ట్రై చేస్తూ ఉంటారు బట్ స్టిల్ నాకు రావట్లేరు అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు బికాస్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల సో అలా ఎవరికైనా కూడా మీకు గైడెన్స్ కావాలి మనీ మేనిఫెస్టేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు సో ఏంటి అంటే మనము ప్రతి ఒక్కరికి కోచ్ అనే వాళ్ళు చాలా అవసరం సో ఏంటి అంటే మనం ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా కూడా సో మనకి కోచ్ అనేవారు మనకు కరెక్షన్స్ చేస్తూ ఉంటారనమాట సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మన సెషన్లోనే నేను ప్రాక్టీస్ చేయిస్తానమాట సో ఎవరైనా మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏమైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా లేదా వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నా కూడా మన ఈ ఫ్రీ మాస్టర్ క్లాసెస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నేను ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే ఫ్రీ మాస్టర్ క్లాసెస్ తీసుకుంటాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ప్రీ మాస్టర్ క్లాస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిరి గారు